మీ అందరికీ నమస్కారం. అండ్ రేపే కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి అంటే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న బుల్లి బుల్లి కృష్ణయల్ని రాధమ్ముల్ని రేపు రెడీ చేయాలనుకుంటాం కదా. సో దానికోసం మనకు కొన్ని ఆర్నమెంట్స్ కావాలి. సో ఆ ఆర్నమెంట్స్ ఎలా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ ఆర్నమెంట్స్ మా సిస్టర్ ప్రిపేర్ చేశారు, అది కూడా మా పున్నిగాడి కోసం. రేపు మా పున్నిగాడిని మా చిన్న బుల్లి కృష్ణ ఎలా తయారు చేస్తున్నాం ఆ వీడియో మీకు రేపు చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే ఇవి ఎలా చేసుకోవాలి, ఈ ఆర్నమెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అన్నది ఈ వీడియోలో చూసేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక క్లాత్ పైన రౌండ్ కలర్ షేప్లో డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకున్నాం. అలానే పేపర్ పైన కూడా అదే షేప్ అండ్ సైజ్లో డ్రా చేసుకుని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టిక్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూ. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం డిజైన్ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ మేము లాస్ట్ టైం అమ్మవారికి రెడీ చేద్దామని చెప్పి కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాం అన్నమాట, అవన్నీ ఇప్పుడు మేము ఇలా యూజ్ చేస్తున్నాము. అండ్ ఇలాంటివి మనకి రెడీమేడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా మా దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ రౌండ్ షేప్లో ఏం లేదని చెప్పి సో ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇఫ్ మీ దగ్గర మీకు దగ్గరగా ఉన్న షాప్లో అవైలబుల్గా ఉంటే తీసుకోండి, ఇఫ్ నాట్ మీరు ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన షేప్లో మనం క్లాత్ అండ్ షీట్ అండ్ కట్ చేసుకొని దాన్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఇలా మా దగ్గర ఉన్న వాటితో ఇలా డిజైన్ చేసేసుకొని అండ్ ఇంకా ఎడ్జెస్ ఉండిపోయినాయి కదా వాటిని కట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ మాకైతే క్రోన్ ఈ షేప్లో కావాలి. ఫస్ట్ అయితే మేము అంతా అరేంజ్ చేసుకున్న ఏ షేప్లో కావాలి అనేది అన్నీ పెట్టేసుకొని అండ్ వెనకాతల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అది షీట్ అండి, ఫోటో షీట్ పెట్టుకున్నాం అనమాట. సో ఈజీగా బెండ్ అవుతుంది అని చెప్పి కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే ఆ క్రోన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మేము పెన్సిల్తో డ్రా చేసేసుకున్నాం. సో ఈజీగా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము కట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే లేస్ పేస్ట్ చేసేస్తున్నాము. ఇవి కూడా మనకి బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే ఏవేవి పెట్టాలనుకున్నా అవన్నీ పెట్టేసాము. సో దట్ అప్పుడు వన్ బై వన్ మనం ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు, స్టిక్ చేసేయచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో ఇలా వన్ బై వన్ మనము తీసుకుంటూ స్టిక్ చేసేసుకున్నాము. రౌండ్ కాకుండా రిమైనింగ్ లీఫ్ అండ్ ఐ డ్రాప్ లాంటివి ఉన్నాయి కదండి, అవి మేము బయట తీసుకున్నాం అన్నమాట. అవి మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో రౌండ్ ఒకటే లేదని చెప్పి మేము ఇలా ప్రిపేర్ చేసాము. సో ఇప్పుడైతే మొత్తం అన్నీ స్టిక్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు పేస్ట్ చేస్తుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసిందే. ఒక బ్రౌన్ కలర్ క్లాత్ పైన దాన్ని ప్రిపేర్ చేసాము. అండ్ లేస్ కూడా మనకి షాప్స్ అవైలబుల్గా ఉంటాయండి. సో మనం ఎలా అయితే అనుకున్నామో అలా అంతా పేస్ట్ చేసేసుకున్నాము. అండ్ రిమైనింగ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటిని ట్రిమ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ మిడిల్లో మనకి వైట్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. బయట ఉన్నవైతే మనం ట్రిమ్ చేయొచ్చు, కానీ లోపల మిడిల్లో ఉన్నవి మనం ట్రిమ్ చేయలేం కాబట్టి వాటిని మేము సమ్ కుందన్స్ అండ్ సమ్ పెరల్స్తో వాటిని కవర్ చేస్తున్నాం అన్నమాట. సో కంప్లీట్ గ్యాప్స్ అన్నీ కవర్ చేసేసాము. మన క్రోన్ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని కొంచెంసేపు డ్రై అవనివ్వాలి, అప్పుడే మనం కార్నర్స్ అనేవి ట్రిమ్ చేయగలము. అండ్ ఇప్పుడైతే మనం షోల్డర్స్ ప్రిపేర్ చేసుకుందాం. సో సేమ్ లేసే మేము షోల్డర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. రెడీమేడ్ డిజైన్స్ కొన్ని తీసుకున్నామని చెప్పాం కదా, సో దాన్ని మేము ఇక్కడ స్టిక్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఒకటే సరిపోతుంది, కానీ మా దగ్గర లెఫ్ట్ ఓవర్ కొన్ని కుందన్స్ ఉన్నాయి, సో ఇంకొంచెం డెకోర్ చేయాలనిపించి సో ఇలా మేము అరేంజ్ చేసుకున్నాం అంతా. టూ షోల్డర్స్కి మేము ఇలానే చేసుకున్నాము, ఈ సైజ్ సరిపోతుందండి పిల్లలకి. ఇవి ప్రిపేర్ చేసుకున్నాక వీటిని కూడా మనం డ్రై చేయాలి, అప్పుడే మనకు బాగా స్టిక్ అవుతాయి. అండ్ ఇప్పుడైతే ఫ్లూట్ కోసం అని చెప్పి మామ్ బ్లౌజ్లో లైక్ అంచు పార్ట్ ఉంటుంది కదా, అది మేము కట్ చేసుకున్నాము. సో ఈ అంచు మేము ఫ్లూట్ కోసం అని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మీ దగ్గర ఫ్లూట్ ఉంటే ఓకే, ఇఫ్ నాట్ స్టిక్ అయినా పర్వాలేదు. దానికి మనం ఈ అంచుని ఇలా రోల్ చేసేసుకొని ఎంతవరకు కావాలా అన్నది చూసుకొని మనం రిమైనింగ్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. సో యాక్చువల్లీ మేము ఇలా అనుకుంటున్నాం అన్నమాట, సో పర్ఫెక్ట్గా ఉంది చూడటానికి. సో ఇంకైతే మేము గ్లూతో దాన్ని స్టిక్ చేసేసాము. బదే ఇక్కడ యూజ్ చేస్తుంది ఫ్యాబ్రిక్ గ్లూ అండి. అండ్ ఇంకొంచెం దీన్ని డెకోర్ చేయడానికి మేము ఇక్కడ లేస్ యూజ్ చేస్తున్నాము. ఆ లేస్లో కార్నర్స్ వదిలేసి ఆ మిడిల్ పార్ట్లో లైక్ కుందన్స్ లాగా ఉన్నాయి కదా వాటితో మేము పేస్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ అయితే ఒక వైట్ రిబ్బన్ ఆ ఫ్లూట్కి స్టిక్ చేసేసాము. దానిపైన ఇప్పుడు మనం ఏమైతే లేస్ అనుకున్నామో ఆ లేస్ని మనం ఇక్కడ స్టిక్ చేస్తున్నాం. ఇంకా మిడిల్లో గ్యాప్స్కి కొంచెం పెరల్స్తో దాన్ని స్టిక్ చేసాము, ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుందని. సో పెరల్స్ అయితే పెట్టేసాము, వైట్ కలర్ పెరల్స్ అండి, ఒక్కొక్కటే పెట్టాము. అండ్ దెన్ స్టార్టింగ్లో ఒకటి కుందన్ పెట్టాము. అండ్ ఇప్పుడు మనకి అక్కడ లైక్ ఫెదర్ వస్తుంది, ఫెదర్ అండ్ కొన్ని పెరల్స్ హ్యాంగ్ చేసాము.
చాలా అందంగా ఉంది కదండి. ఫ్లూటే కాదు, క్రోన్, ఇంకా షోల్డర్స్ దగ్గర అన్ని చాలా బాగా రెడీ చేసింది మా సిస్టర్. అండ్ ఇప్పుడు పాట్ చూద్దాం. ఓకే, యాక్చువల్లీ సారీ, పాట్ డెకోర్ చేసినప్పుడు చూపించలేకపోయినా. ఇది నార్మల్గా బ్రౌన్ కలర్ పాట్ అండి. దీని మీద వైట్ కలర్ పెయింట్ వేసి దానిపైన మా మమ్మీ ఇలాగా సమ్ రంగోలీ గట్ట వేసిందనమాట. అండ్ దానికి ఇంకొంచెం డెకోర్ చేద్దాం అని చెప్పి మా చెల్లి కొన్ని పెరల్స్ అండ్ లేస్తో దాన్ని ఇలా చేసింది. సో అది నేనైతే షూట్ చేయలేకపోయినా. అండ్ బట్ ఫైనల్ లుక్ అయితే పాట్ ఇలా ఉందనమాట. ఓకే, సో మరి ఎలా ఉన్నాయి మన చిన్న బుల్లి కృష్ణయ్య ఆర్నమెంట్స్? చాలా అందంగా తయారు చేసింది కదా మా సిస్టర్. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో హోప్ మీకు మా వీడియో నచ్చింది అనుకున్నాను, చాలా యూజ్ అయ్యింది అనుకున్నా. ఇఫ్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. Stay safe, stay healthy, and stay hygiene. Thank you.